భారతీయ అంతరిక్ష పరిశోధన వ్యవస్థకు ఆద్యుడు విక్రమ్ సారాభాయ్ చంద్రునిపై ఒక చర్యకు అంతర్జాతీయ సంస్థ సారాభాయ్ పేరు పెట్టిందంటే ఆయన కృషి ఎంత గొప్పగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 1919 ఆగస్టు 12వ తేదీన గుజరాత్లోని అహ్మదాబాద్లో అంబాలాల్ సరళాదేవి దంపతులకు విక్రమ్ సారాభాయ్ జన్మించారు. అహ్మదాబాద్లోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్ పూర్తి చేసి ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్ వెళ్లారు. ఆయన కేవలం 20 ఏళ్ల వయసులో ఫిజికల్ సైన్స్లో ట్రిపోస్ పరీక్ష పాస్ అయ్యారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో భారత్ తిరిగొచ్చిన ఆయన బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సివి రామన్ దగ్గర విశ్వకిరణాల మీద పరిశోధన ప్రారంభించారు. 2వ ప్రపంచ యుద్ధం ముగియగానే 1945లో కేంబ్రిడ్జ్ వెళ్లి విశ్వకిరణాల మీద పరిశోధనకు పట్టా పొందారు. అక్కడి నుంచి రావటంతోనే అహ్మదాబాద్లో విశ్వకిరణాల కోసం ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ స్థాపించారు. ఆ తర్వాత 1955లో గుల్మార్గ్, త్రివేంద్రం, కొడైకెనాల్లలో ఈ సంస్థ శాఖలు ప్రారంభించారు. భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ ఆవశ్యకతను అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి వివరించి ఆయనను ఒప్పించారు విక్రమ్ సారాభాయ్. ఆ తర్వాత 1962లో హోమీ జహంగీర్ బాబాతో కలిసి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించాలని, సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చినప్పుడే దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని విక్రమ్ సారాభాయ్ ప్రగాఢంగా నమ్మేవారు. అందువల్లే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అంతేకాదు జౌళి పరిశ్రమను అధునాకరించే సంస్థ, శాస్త్ర విజ్ఞానాన్ని ప్రాచుర్యం చేసే సంస్థ, లలిత కళలకు సంబంధించిన సంస్థ, ఇలా ఎన్నో సంస్థలకు ఆయన రూపకల్పన చేశారు. అంతరిక్ష విజ్ఞానంలో అపురూపమైన కృషి చేసిన విక్రమ్ సారాభాయ్ని భారత ప్రభుత్వం 1966లో పద్మభూషణ్తో గౌరవించింది. ఆయన మరణానంతరం 1972లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చిన విక్రమ్ సారాభాయ్ 1971 డిసెంబర్ 30వ తేదీ రాత్రి తన 52వ ఏట హఠాత్తుగా కన్నుమూశారు.